కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ ఈసారి గులకరాయి డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన ఆయన ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. నాటకాలు వేయడంలో జగన్ మొదటి స్థానంలో నిలుస్తారని పుట్టా మహేష్ కుమార్ ఎద్దేవు చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే సమస్యలన్నీ తీర్చే మార్గం చూస్తానని హామీ ఇచ్చారు. మా పార్టీ స్టాండ్ కూడా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అది ఎందుకు నేను అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నేను కూడా ఒక ఇన్ఫ్రా కంపెనీ నడుపుతున్నాను. నాకు ఈ ప్రాజెక్ట్ గురించి అంత ఐడియా ఉంది. మేము ఎట్టు పరిస్థితుల్లో ఈ వచ్చే 5 ఏళ్ళలో ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. అలాగే R&R ప్యాకేజ్ అయినా కానివ్వండి, అలాగే కాలనీలలో ఇళ్ళు అయినా కానివ్వండి, మన పార్టీ ఉండే వరకు కాలనీలలో ఇళ్ళు కట్టాం. అది అయిపోయినాక ఇప్పటివరకు ఒక ఇళ్ళు కూడా కట్టలేదు. అది మేము వచ్చిన తక్షణమే అందరికీ కూడా ఇళ్ళు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ వచ్చే 5 ఏళ్ళలో. అలాగే ఇవాళ రైతులు ఉన్నారు, అక్వా రైతులైనా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి, వరి రైతులైనా కానివ్వండి, మొక్కజొన్న రైతులైనా కానివ్వండి, వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రైతుల్ని కూడా కాపాడుకో బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది కూడా అందరినీ కూడా కలుస్తున్నాం. వాళ్ళందరి సమస్యలు కూడా సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాం. అలాగే ఇవాళ యువత ఉన్నారు, యువతకి ఎక్కడ కానీ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ యువత పిల్లలైనా కానీ, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నలైనా కానీ, ఇవాళ వచ్చి వాళ్ళు అడిగేది ఏదైనా ఉందంటే మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని అడిగేది. నేను అందరికి కూడా మీకు చెప్తున్నా, నాకుండే పరిచయాలు అయినా కానివ్వండి, నాకుండే ఇండస్ట్రియల్స్ వాళ్ళతో పరిచయాలు ఉండేదాంతో ఇదైనా కానివ్వండి, మనం ఇక్కడ ఏలూరుకి కాన్స్టిట్యూన్సీలో అన్ని 7 కాన్స్టిట్యూన్సీలో ఒక 8-9 ఇండస్ట్రియల్ తీసుకొని రావడానికి నేను కూడా కష్టపడుతున్నాను. తీసుకొని వచ్చి మా యువతకు అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నేనే చేస్తానని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాను. అలాగే ఇవాళ మీరు చూస్తే ఈ జగన్ ఉన్నాడు, ఈ జగన్ కొత్త నాటకం స్టార్ట్ చేశాడు. రెండు రోజుల నుంచి ఒక కొత్త నాటకం స్టార్ట్ చేశాడు. ఎప్పుడు కూడా నాటకాల్లో ఎవరన్నా ఫస్ట్ ఉన్నారంటే అది జగన్. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో ఒకటి కోడికత్తి అని ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు, సింపతి తెచ్చుకోవడానికని కోడికత్తి అతను జైలుకి పోతే అతను ఎవరని అడిగితే వీళ్ళ మనిషియే అయిపోయినాక అట్లనే వాళ్ళ చిన్నాన్ని చంపితే ఆ ఇష్యూ కూడా ఎవరు చేశారంటే వాళ్ళ మనిషియే, అది కూడా ఎవరు, అవినాష్ రెడ్డి. అతనికి మళ్ళీ ఈసారి ఎంపీ టికెట్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు, ఆ రాయి ఇసిరేసి ఒకటి కొత్త డ్రామా వేసి నన్ను ఇక్కడ కొట్టారు, ఇక్కడ తౌలలేదు, ఇక్కడ తౌలింది, ఇక్కడ తౌలింటే ఏమైండేదో అని ఏదో కత్త కత్తలు చెప్తున్నాడు. అందరు జనాలు మీరు ఆలోచించండి, ఇతని 5 ఏళ్ళు మీరు చూశారు కదా, చూసినాక మీకు అర్థమైంది ఏంటంటే ఇతను ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్. ఇతనికి డిసార్డర్ ఉంది, ఏదో ఇబ్బంది ఉంది మైండ్లో. ఎప్పుడు కూడా అచ్చలు చేపించడం, ఈయన మీదన్న అటాక్ చేయించుకోవడం, ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము ఒకటి చెప్తున్నాం, అన్ని కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా మేము వచ్చిన తక్షణమే అన్ని కార్యక్రమాలు కంటిన్యూ చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయండి, పెన్షన్ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారంటే ఈ మేము మా టీడీపీ గవర్నమెంట్ అని ఎన్డీఏ గవర్నమెంట్ అని వస్తే ఇవన్నీ కూడా మేము కంటిన్యూ చేయమనేది ఒక ప్రచారం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అలాగే ఏం లేదు, ఒక క్లారిటీ ఇస్తున్నాం. మేము వచ్చిన తక్షణమే ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో అట్లనే కంటిన్యూ అవుతాయి. అలాగే డెవలప్మెంట్ కూడా మా టీడీపీ పార్టీ వచ్చిన తక్షణమే ఈ రోడ్లైనా కానివ్వండి, పరిశ్రమలైనా కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీలు అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఎట్టు పరిస్థితులు ఈసారి టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్కి గెలిపించుకోవడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ రాష్ట్రం 20 ఏళ్ళు వెనకాలకి వెళ్ళిపోయింది. ఇవాళ భూముల రేట్లు చూస్తే వేరే రాష్ట్రాలతో మన భూముల రేట్లు చూస్తే ఎంతో తగ్గిపోయినాయి. ఇవాళ మన రాష్ట్రం
బాగా అభివృద్ధి పాటలు నడవాలంటే సైకిల్ గుర్తుకి ఓటేసి, అదే ఎన్డీఏ కూటమికి ఓటేసి, సైకిల్ గుర్తు మీద నాకు ఓటేసి, అలాగే గ్లాస్ గుర్తు మీద పోలవరం బాలరాజు గారికి ఓటేసి గెలిపేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాము. అలాగే అన్న శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ పోలవరం ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు అన్న కూడా ఉన్నారు, అందరం కలిసి మేము ముందుకు పోతాం. అలాగే ఇవాళ ఏదైనా ప్రచారం జరుగుతున్నా, ఇవాళ నేను ఇక్కడ చూశాను ఏదైనా ప్రచారం చేస్తున్నారంటే పోలవరం గురించి ఈ టీవీ నైన్ వాళ్ళు ఒక్కడే, ఇవాళ మేము కలిసి ఉన్నామంటే టీవీ నైన్ వాళ్ళు రాలేదు. అందుకని మీ అందరికీ ఒకటి చెప్తున్నాం, అందరం కలిసి ఈ ఎన్డీఏ కూటమిని సక్సెస్ఫుల్గా చేసుకొని ముందుకు పోతాం. పోలవరం కూడా గెలిపించుకోండి. ఈ ఏడు కాన్స్టిట్యూన్సీలు మేము గెలవబోతున్నాం, హై మెజారిటీతో గెలవబోతున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులందరినీ గెలిపించేదానికంటే జనాలు గెలవాలంటే, రాష్ట్రం గెలవాలంటే ఎన్డీఏ కూటమి ఎంతైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి గెలిపేలా నా అందరినీ కోరుకుంటూ నమస్కారాలు.